వివాదాస్పదమైంది. మామూలుగా మిమ్మల్ని ఒకటే నేను అడుగుతా ఉన్నాను మీడియా ద్వారా జగన్మోహన్రెడ్డి గారికి. ఆ రోజు ప్రజావేదిక కూల్చివేసినప్పుడు ఆయన చెప్పిన కారణం ఏంటో ఒకసారి మీరు గుర్తు చేసుకోండి. ఆ ప్రజావేదికకి అనుమతులు లేవు, అనుమతులు కూడా చట్టవిరుద్ధంగా ఇచ్చారు. అది ఏదైతే ఆ రివర్ ఉందో కృష్ణా రివర్, ఆ రివరు దీనికి సంబంధించి ఆ వాటర్ లెవెల్కి సంబంధించి ఇవన్నీ కూడా కొన్ని అనుమతులు పొందలేదు కాబట్టి దీన్ని కూల్చేస్తున్నామని చెప్పని ఈ ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ప్రభుత్వ భవనాన్ని ప్రభుత్వమే కూల్చివేయటం ఒక జగన్మోహన్ గారి నాయకత్వంలో ప్రజావేదిక ద్వారా రుజువైంది. గ్రీన్ ట్రిబ్యునల్ దగ్గర నుంచి అన్నీ దీనికి అనుమతులు ఎక్కడా కూడా లేవని చెప్పి ఎన్నోసార్లు చెప్పారు. ఎక్స్పర్ట్స్ కమిటీ నియమించారు దీని మీద, కోర్టు నియమిస్తే వాళ్ళు కూడా దీంట్లో చాలా వైలేషన్స్ ఉన్నాయని చెప్పని వాళ్ళు కూడా నిపుణులు నివేదిక ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా న్యాయస్థానం కూడా చెరుకి బురుడి కొట్టించే విధంగా వాళ్ళు అఫిడవిట్లు న్యాయస్థానికి కూడా తప్పుడు నివేదికలు ఇచ్చారు. ఇది మేము ఇంత నిర్మాణం చేస్తూ ఉన్నాం, ఇది టూరిజం తరఫున చేస్తున్నాం అని చెప్పి ఈరోజు కూడా దాని మీద ఏంటి అనేది కూడా చేయలేకపోయారు. అంటే చివరికి ఏ స్థాయికి దిగజారంటే దీని ఇనాగరేషన్ కూడా అత్యంత రహస్యంగా గోప్యంగా టూరిజం మినిస్టర్ వచ్చి మూడో కంటికి చెప్పకుండా దీన్ని ఇనాగరేట్ చేశారు.